My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. Chat GPT, adocche ee lokamla baaga allakallolam ayipoyinunde. Adi saripodante mana Sundar Pichai, Google CEO, mem kuda launch chestamu, mem enduku enkabadipoyi undala, ippudaga search engine la meme top kada anesi bard BARD aa perento naaku ardham aitale gaani Bard అని ఒక వెరీ సిమిలర్ టు చాట్ జీపీటీ లాంచ్ చేస్తున్నారంట. ఇప్పుడు గూగుల్ దేంట్లోకి దిగితే జనరల్గా ఆ ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది, మనకు అది తెలిసిందే. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే చాట్ జీపీటీ బార్డ్ బై గూగుల్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అసలు మన బ్రతికేంటి? మనిషి చిన్నప్పటి నుంచి స్కూల్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఇంజనీరింగో లేకపోతే మెడికల్ ఫీల్డో ఏదో ఒకటి చేసిన తర్వాత ఇంత ఈజీగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే మన బ్రతికేంటి? అసలు జాబులు ఉంటాయా? ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ ఎస్, జాబ్స్ అనేది ఎఫెక్ట్ తప్పకుండా అవుతాయి, వీ లైక్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే ఇవాళ వరల్డ్ కంప్లీట్లీ ఒకటే ఫ్యాక్టర్ పైన డిపెండ్ అవుతుంది. క్యాన్ యూ ఎగ్జిక్యూట్ ఇట్ ఆర్ నాట్, క్యాన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ నాట్. మీకు దీని గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిలాసఫీ నేను చెప్తా. ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం చదువు నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుండే. సో ఒక పండితులు లాంటి మనుషులు ఉంటుండే సొసైటీలో, వాళ్ళకే చదవనికి రాయనికి వస్తుండే. సో వాళ్ళు ఏం చేస్తుండేనంటే చాలా తక్కువ మందికి చదివి నేర్పిస్తుండే, అసలు ఏంది ఈ లోకం, ఏంది మన హోలీ బుక్స్ ఏంటి అవన్నీ అని. దాని తర్వాత ఒక 100 ఇయర్స్ ఎగో ఆ టైంలో జనరల్గా కాలేజీలు స్కూళ్ళు వచ్చినాయి. అప్పుడు మనం చదువుకోవాలంటే ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఏం రాసుంది మనం చదవాల్సి వస్తుంది. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు ఎవరైతే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసిండ్రు, అంటే ఒక బ్రిడ్జ్ కట్టిండ్రు, ఆ బ్రిడ్జ్ కట్టాలంటే వాళ్ళు ఏమేం చేసిండ్రు, ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసిండ్రు అని ఆల్రెడీ రాసి పెట్టింది, దాన్ని టెక్స్ట్ బుక్ అంటారు. ఆ టెక్స్ట్ బుక్స్ లైబ్రరీలో ఉంటుండే, లైబ్రరీలో మన ఇంటికే చాలా దూరం ఉంటుండే. సో ఒక చిన్న క్వశ్చన్ మన మైండ్లో వచ్చిన, అరే దీనికి ఫార్ములా ఏంది, లేకపోతే దీనికి ఏ కాంబినేషన్ పనిచేస్తుంది, కెమికల్ కాంబినేషన్ ఏంటి, యూనో ఒక కాంపోజిషన్ ఏంటి, మనకు ఏదన్నా మైండ్లో ఉంటే మనం లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్ వెతికి ఆ బుక్ తీసి దాని గురించి ప్రీవియస్గా ఎవరేం రాసిర్రో మనం చదవాల్సి వస్తుండే. దాని తర్వాత ఒక 20 ఇయర్స్ ఏగో గూగుల్ సెర్చ్ ఇంజిన్, యాహూ సెర్చ్ ఇంజిన్లు వచ్చినాయి. దాంట్లో మనకు ఏమన్నా క్వశ్చన్ ఉంటే టైప్ చేస్తే అవి ఏం చేస్తుండేనంటే ఆల్రెడీ ఎవరన్నా వెబ్సైట్ల పైన ఏదన్నా బ్లాగ్ల పైన రాసి పెడితే ఆ ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్తోని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్తోని పుల్ చేసి అది మనకు ఆ లింక్స్ ఇస్తుండే. ఆ లింక్లో మనం క్లిక్ చేసి మనకు అవి ఇన్ఫర్మేషన్ చదవాల్సి వస్తుండే. దాని తర్వాత గూగుల్ హోమ్, మన అలెక్సా, మన సిరి వచ్చేసినాయి. సింపుల్గా ఒక మాట అడిగితే ఏమవుతుండే, అదే సెర్చ్ చేసి ఒక లింక్ని వెతికి మీరు అడిగిన దాంట్లో బెస్ట్ లింక్ ఏముంది, బెస్ట్ వెబ్సైట్ ఏముంది దాంట్లోకి ఏమి మీకు ఒక ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ బార్డ్ వచ్చేస్తాయి, అవి వచ్చిన తర్వాత మీరు ఒక్క క్వశ్చన్ అడిగితే సింపుల్గా అది అసలు ఇప్పటిదాకా బెస్ట్ ఎవడు రాసిండు, ఏంది యూజ్డ్ కేసెస్, ఓకే ఆల్రెడీ ప్రూవెన్ థియోరీస్ అవన్నీ తీసి మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్పనికి అది ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవడైతే చిన్నప్పటి నుంచి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఓకే కష్టపడి స్కూలు కాలేజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాడికి నాలాంటి మనిషికి డిఫరెన్స్ అనేది చాలా తక్కువైపోతుంది. ఇప్పుడు నాలాంటి మనిషికి అని ఎందుకన్నా అంటే నేను 2020 ఇయర్లో నాకు దుబాయ్కి అని ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ వాళ్లకు ఇంజనీర్ చేయడానికి నన్ను కాంటాక్ట్ అయ్యిండ్రు. ఎందుకయ్యారంటే
యూట్యూబ్లో నేను బ్యాటరీస్ ఎట్లా పనిచేస్తాయని ఒక వీడియో పెట్టినుండే. ఆ కంపెనీ ఆ వీడియో చూసి నన్ను కాంటాక్ట్ అయినరు. దీని గురించి ఒక డెడికేటెడ్ ఎపిసోడ్ నేను చేస్తా కానీ, సో అప్పుడు వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలి. ఏంది, దుబాయ్లో ఫుడ్ డెలివరీ చేస్తారు, మన స్విగ్గీ జొమాటో లాగా అక్కడ కూడా చేస్తారు. సో అక్కడ మోటార్ సైకిల్ పైన ఒక బాక్స్ ఉంటుంది, వెనక నడిపించే రైడర్ వెనక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఫుడ్ హీటింగ్ అండ్ కూలింగ్ కావాలా, కాకపోతే మోటార్ సైకిల్ బ్యాటరీ చిన్నగా ఉంటుంది కదా. సో అలాంటి ఇంజనీరింగ్ మనం ఎట్లా చేయొచ్చు అని నన్ను కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే ఒక ఎక్సలెంట్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళకు, వాళ్ళకి నచ్చింది. కాకపోతే నేను స్టిల్ ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయాలి, ఏంటి, హీటింగ్ సిస్టమ్ అండ్ కూలింగ్ సిస్టమ్, అది కూడా IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లోనే. సో ఇప్పుడు దీంట్లో రకరకాల ఇంజనీరింగ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఓకే, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకే వస్తుంది. మళ్ళీ IoTలో హార్డ్వేర్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంజనీరింగ్లు నేను ఒక్కరిని చదువుకోలేను కదా. సో నేనేం చేస్తా, నా స్కిల్, మెయిన్ స్కిల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఎగ్జిక్యూషన్ స్కిల్. సో నాకు బేసిక్స్ ఆఫ్ బ్యాటరీస్ తెలుసు, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ తెలుసు, చాలా బేసిక్స్. కాకపోతే ఇప్పుడు ఆ హీటింగ్ సిస్టమ్ని నడిపించాలంటే ఒక బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉండాలి, ఎంత యాంపియర్ అవర్ ఉండాలి, దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ హీటింగ్ సిస్టమ్ ఎంత వాట్స్ అయితే ఉంది, ఆ వాట్స్ హీటింగ్ సిస్టమ్ ఎన్ని అవర్స్ నడవగలుగుతుంది అనేది మనం ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. ఆల్రైట్, సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇంతకుముందు మనకు ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఓపెన్గా అవైలబుల్ ఉండే ముందు ఓన్లీ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకున్నారు, బ్యాచిలర్సో మాస్టర్సో, వాళ్ళే చేయగలుగుతుండే. కానీ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకోలేదు. సో నేనేం చేస్తా అంటే, ఏవైతే ఫార్ములాస్ ఉంటాయి, ఇప్పుడు ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీరు కరెక్ట్ మనకు 12 వోల్ట్ బ్యాటరీ ఇంత యాంప్స్, అది ఇంత వాటేజ్ ఎంత టైం సప్లై చేయగలుగుతుంది అట్లాంటి క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫార్ములా అతనికి గుర్తుండాలన్నమాట. ఒక 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం అనే గుర్తుంటే ఆ ఫార్ములాతోని అతను ఈ సొల్యూషన్ సాల్వ్ చేయగలుగుతాడు. ఓకే, సో కాకపోతే నేనేం చేస్తా, నేను ఆల్రెడీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఏదైతే ఉంది దాన్ని యూజ్ చేసుకుంటా. నేను సింపుల్గా ఏదైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాల్యూస్ ఎంటర్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ అని కొడితే ఆ వాల్యూ నాకు వచ్చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇదే ప్రాజెక్టులో మనకు ఎంత గేజ్ వైర్స్ వాడాలి, ఎన్ని స్క్వేర్ ఎంఎం వైర్ కేబుల్ ఉండాలి, అది తెలియాలంటే ఇంతకుముందు మళ్ళీ ఒక క్యాలిక్యులేషన్ గుర్తుండాలా మనిషికి. కానీ ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ గుర్తుండే అవసరం లేదు, ఎందుకంటే నేను సింపుల్గా నాకు ఎంత గేజ్ వైర్ వాడాలి, ఎంత స్క్వేర్ ఎంఎం ఆ కేబుల్ ఉండాలి అంటే నేను సింపుల్గా వెళ్ళి ఆ కేబుల్ లెంత్ ప్లస్ మనము ఎంత వోల్ట్స్ ప్లస్ ఏదైతే లోడ్ వేస్తున్నామో ఆ లోడ్ ఎంత ఉంటుంది, ఎన్ని వాట్స్, ఎన్ని యాంప్స్ అని నేను ఎంటర్ చేస్తే నాకు ఆ స్క్వేర్ ఎంఎం ఏందో అక్కడ నాకు ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. నాకు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకునే అవసరం ఉండదన్నమాట. సో ఇక్కడ నాకు ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన మనిషికి గ్యాప్ అనేది చాలా తక్కువైపోయింది. వేరాజ్ నేనే సక్సెస్ఫుల్ అవుతున్నా, ఎందుకు అవుతున్నా ఇట్లాంటి ప్రాజెక్ట్స్లల్లా కంపేర్డ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్కి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ రావటం లేదు. ఏంది, ఇవాళ వరల్డ్ ఆఫ్ మీకు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే మీరు ఎదుటి మనిషికి మీరు ఏమనుకుంటున్నారో అది మంచిగా ప్లీజింగ్గా చెప్పగలుగుతారా, దట్ ఈస్ కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, నెక్స్ట్ ఇస్ లాజికల్ థింకింగ్. సో ఇట్లాంటి స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్లో ఏం చేసినా, నాకు వచ్చిన నాలెడ్జ్ యాక్చువల్లీ నాకు 25% నాలెడ్జే ఉంది, బేస్ నాలెడ్జ్. కాకపోతే ఆల్రెడీ అవైలబుల్ ఇంటర్నెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంది అది యూజ్ చేసుకొని నేను ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి మంచిగా ఈ కంపెనీ అనేది దుబాయ్లో కంపెనీ ఉంది వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన. సో ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ChatGPT ఇంకా బార్డ్ వచ్చేసిన తర్వాత మీకు మీరు చదువుకున్న డిగ్రీ, ఎందుకంటే చదువుకున్న డిగ్రీలో మీరు ఫార్ములాలు గుర్తుపెట్టుకొని
ఓకే వాల్యూస్ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్లు పాస్ అయ్యారు. కానీ ఇప్పుడు నాలాంటి మనిషి అది చదవకుండానే సింపుల్గా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్స్ తయారు చేయగలుగుతాడు. సో జాబ్స్కి ఎస్ రిస్క్ ఉంది. సో అందుకే మీరు నేర్చుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే రపరప మాట్లాడడం కాదు. ఎదుటి మనిషికి మనము మనసులో ఏదైతే అనుకుంటున్నామో అది ప్రేమగా మనిషిగా చెప్పగలగడం ఇస్ కమ్యూనికేషన్. నెక్స్ట్ డెడికేషన్. ఓకే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని పూర్తి చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది మీ ముందు ఒక కాంప్లెక్స్ ఇష్యూ పెడితే అది హ్యూమన్ ఇష్యూవా, ఎమోషనల్ ఇష్యూవా, అది ఒక మెకానికల్ ఇష్యూవా, అది ఎలాంటి టెక్నికల్ ఇష్యూ, దాన్ని అర్థం చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము. నెక్స్ట్ లాజికల్ థింకింగ్. ఓకే లాజికల్ థింకింగ్ అనేది ఇవాళ మీరు గూగుల్లో కొట్టండి, ఇట్ ఈస్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కిల్స్. సో సింపుల్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒక్కటే. ఓకే వరల్డ్లో నాలెడ్జ్ అనేది అసలు దానంత ఫ్రీ ఏది అవైలబుల్ లేదు యాట్ ప్రజెంట్. సో మీరు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ, ఇంప్రూవ్ యువర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, లేకపోతే మీ జాబ్స్ అనేటి రిస్క్లో పడిపోతాయి. కాకపోతే కొన్ని లైసెన్స్డ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, లైక్ డాక్టర్స్, పైలట్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళ జాబ్స్ సెక్యూర్గానే ఉంటాయి. ఎందుకంటే మీకు మెడిసిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎంత ఫ్రీగా ఓపెన్గా అవైలబుల్ ఉన్నా మనం ఆపరేషన్ చేసుకోలేం కదా, అందుకే డాక్టర్ కావాలా. ప్లస్ ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చెయ్యడు, కన్సల్టెంట్స్ ఉంటారు ఏవైతే డాక్టర్లు, వాళ్ళు కూడా కొన్ని మెడిసిన్స్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పైన రాస్తేనే మెడికల్ షాప్ వాళ్ళు మనకి ఇస్తారు. ఓకే ఎందుకంటే ఒక లైసెన్స్డ్ డాక్టరే రాయాలి. సో పైలట్, మీకు ప్లేన్ ఎంత మంచిగా ఎగిరేయనికి మీరు కంప్యూటర్లో నేర్చుకున్నా మీకు లైసెన్స్ ఉంటేనే మీరు ప్లేన్ ఎగిరేయగలుగుతారు. సో లాయర్ కూడా అంతే, సీఏ కూడా అంతే. సో ఇలాంటి జాబ్స్, లైసెన్స్డ్ ప్రొఫెషన్ జాబ్స్కి ఎప్పుడు రిస్క్ ఉండదు. కాకపోతే నాన్ లైసెన్స్డ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఓపెన్ ఇన్ఫర్మేషన్ని చాలామంది ఎవరైతే బాగా కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ఎవరికైతే ఆ స్కిల్ లేదు కానీ డిగ్రీలు ఉన్నాయి వాళ్ళు చాలా వెనుకబడిపోతారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు నాతో పర్సనల్గా మాట్లాడాలా అని అనిపిస్తే రిగార్డింగ్ కరియర్, లైఫ్, రిలేషన్షిప్స్, ఎనీథింగ్, కాంటాక్ట్ మీ ఆన్ 1way2life.com. ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్. ఓకే ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒక ఫామ్ నింపొచ్చు, కాంటాక్ట్ ఫామ్. వెరీ సింపుల్, మీ పేరు, ఫోన్ నెంబర్ అవన్నీ నింపితే నాకు ఈమెయిల్ వస్తుంది, నేను రిప్లై చేస్తాను. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుందాము, మనం మాట్లాడచ్చు. ఆల్రైట్, థ్యాంక్ యూ. And bye-bye.